మనకి తిరుపతిలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి క్షేత్రాల్లో తిరుపతిలో ఉన్న గోవిందస్వామి యొక్క టెంపుల్ కూడా అతి ముఖ్యమండి. ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అంటే విష్ణు నివాసం దగ్గర నుండి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మనం కాలినడకను కూడా ఈ క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆటో వారికి 1 రూపాయలు ఇస్తే మనకైతే గోవిందస్వామి యొక్క టెంపుల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. నా ఎదురుగుంటే కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేసి మనకి విష్ణు నివాసం అండి. ఇది రైల్వే స్టేషన్కి మనకి ఆపోజిట్లో ఉంటుందండి. ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు స్వామివారి యొక్క దర్శన టికెట్లు కనుక దొరకకపోతే విష్ణు నివాసంలోకి వెళ్తే మనకి SS3 టోకన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతిరోజు కూడా మనకి రాత్రి 2 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క SS3 టోకన్స్ అంటే ఫ్రీ దర్శన టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా విష్ణు నివాసంలో మనకి అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ మనకి ఫ్రీ లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరైతే తిరుమల కొండపైన స్వామివారిని దర్శించుకుని కిందకు వచ్చినప్పుడు మీకు కనుక టైం ఉంటే అంటే ట్రైన్ ఎక్కడానికి కానీ బస్సు ఎక్కడానికి ట్రైన్ ఉంటే విష్ణు నివాసంలో మీకు లగేజ్ని అక్కడ ఇచ్చి అంటే ఫ్రీ లగేజ్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని ఇచ్చి మీరు గోవిందస్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. నేనైతే ఆటో ఎక్కి వచ్చానండి. నా ఎదురుగుంటే కనిపిస్తుంది గోవిందస్వామి యొక్క టెంపుల్లో మెయిన్ గాలిగోపురం ఏదైతే ఉందో గాలిగోపురం అండి. ఈ వీడియోలో పూర్తిగా మీకు గోవిందస్వామి టెంపుల్కి సంబంధించిన బట్టి స్థల పురాణం అంతా కూడా చెప్తానండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక గాలిగోపురం కనిపిస్తుంది చూడండి. ఈ గాలిగోపురం పైన రామాయణం అదేవిధంగా భగవతానికి సంబంధించిన బట్టి అతి పురాతనమైనటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయండి. ఈ గాలిగోపురం అన్నది అత్యంత పురాతనమైనటువంటి గాలిగోపురంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడడానికి మనకి ఆ విధంగా కనిపిస్తుంది కదండి. అంతా కూడా రాయితోటి మనకి ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఏనుగులు అయితే కనిపించినాయి. ఏనుగులతోటి ఆశీర్వాదం తీసుకుని మనం లోపలికి అయితే రావడం జరిగిందండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినా కూడా ఏనుగులు కనిపించవండి. స్వామివారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే ఏనుగులు ఇక్కడికి తీసుకొస్తారని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా గోవిందస్వామి యొక్క టెంపుల్ స్టార్టింగ్లో మనకి కనిపిస్తున్నటువంటి ప్లేస్ అండి. అదంతా కూడా మండపం. అదేవిధంగా స్వామివారి యొక్క 2వ గాలిగోపురం అండి. ఆ 2వ గాలిగోపురం పైన కూడా మనకి స్వామివారి రామాయణానికి సంబంధించిన బట్టి శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి. మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మొబైల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే లాకర్ సౌకర్యం మనకి ఇక్కడ అందుబాటులో లేదు. అందుకని మీరు లగేజ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని రావచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మొబైల్ ఫోన్స్ మాత్రమే ఇక్కడ లాకర్లో పెట్టుకుని మనం స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొబైల్స్ లోపలికి ఎలా చేయరు కాబట్టి. ఇంకా అసలు విషయానికి వస్తే మటుకి గోవిందస్వామి టెంపుల్కి రావాలంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 1/2 కిలోమీటర్ ఉంటుందండి. అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గర నుండి అయితే మనకి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. మీరు ఆటోలో వచ్చినా లేదా కాలినడకన కూడా ఈ టెంపుల్కి అయితే మనం చేరుకోవచ్చండి. నేను గాలిగోపురం దాటిన తర్వాత నా ఎదురుగుంటా కనిపిస్తున్నటువంటి మరొక గాలిగోపురం ఉందండి. అంటే 2 గాలిగోపురాలు. ఇక్కడ గోవిందస్వామి వచ్చేసి మనకి పడుకున్నట్టుగా కనిపిస్తారండి. అంటే శేషశయనుడే కనిపిస్తాడు. ఇక్కడ చూడొచ్చు నేను చూపిస్తాను వీడియోస్ అన్నీ కూడా మీకు. ఈ గోవిందస్వామి టెంపుల్కి సంబంధించిన బట్టి పూర్తి స్థల పురాణం, అదేవిధంగా దశావతారం మూవీలో మనకి కనిపించినటువంటి విగ్రహానికి, ఈ క్షేత్రంలో మనకి అంటే గోవిందస్వామి క్షేత్రంలో ఉన్నటువంటి విగ్రహానికి మధ్య సంబంధం ఏమిటి, అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఏ విధంగా వచ్చింది, ఈ విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఇక్కడ ఉన్నటువంటి గోవిందస్వామికి వెంకటేశ్వర స్వామికి మధ్య సంబంధం ఏమిటి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. నేనున్నది తిరుపతిలో ఉన్నటువంటి గోవిందస్వామి టెంపుల్ అండి. ఇది రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి మనం నడిచి రావచ్చు లేకపోతే ఆటోలో వస్తే మనకి 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి గాలిగోపురం వచ్చేసి 2వదండి. ఈ గాలిగోపురం నుంచి వెళ్ళి మనం గోవిందస్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. నా బ్యాక్ సైడ్ చూడండి, కొంతమంది భక్తులు అయితే లోపల టెంపుల్లోకి వెళ్తున్నారు. అది మెయిన్ స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ వారు వాళ్ళు చెక్ చేసి లోపల స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. మనకి లోపల ప్రధానంగా వచ్చేసి గోవిందరాజస్వామితో పాటు శ్రీకృష్ణుడు, రామానుజాచార్యులు వారు, అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారు మనకి అక్కడ లోపల కనిపిస్తూ ఉంటారండి. అదేవిధంగా రుక్మిణీదేవి, సత్యభామ సహితుడైనటువంటి పార్థసారథి యొక్క మందిరం కూడా లోపల మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇది మనకి స్వామివారి ఆలయానికి ముందున్నటువంటి ప్రదేశం అండి. ఇదంతా కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేసి అదే టెంపుల్ వచ్చేసి మనకి కోదండరామస్వామి యొక్క టెంపుల్ అండి. నా బ్యాక్ సైడ్ అయితే మండపం కనిపిస్తుంది, రథం అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క మొబైల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ లాకర్లో అయితే పెట్టుకోవడానికి ఉంటుందండి. చూపిస్తాను చూడండి, మన మొబైల్స్ అక్కడ లాకర్లో పెట్టుకుని
మనం వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఒక పెద్ద కోనేరు కనిపించింది కదండి, అది దాటుకుని వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి కొద్దిగా ముందు అంటే బలిపీఠానికి కొద్దిగా ముందు ఒక చిన్న కొండలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దీని పక్కన మనకి మండపం కనిపిస్తూ ఉంటుందండి. ఈ మండపంలో మనకి స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఈ మండపంలోనే చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామందికి గోవిందరాజు స్వామికి వెంకటేశ్వర స్వామికి మధ్య సంబంధం ఏంటని అడుగుతున్నారండి. ఇదే అండి ఇందాక చెప్పిన కదండి మండపం. ఈ మండపం పైన కూడా స్వామివారికి సంబంధించిన బట్టి విగ్రహాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. నిజానికి గోవిందరాజు స్వామి టెంపుల్ అన్నది అతి పురాతనమైనటువంటి టెంపుల్ అండి. దీనికి సంబంధించి బట్టి ఎన్నో శాసనాలు మనకి ఈ టెంపుల్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్పాలంటే ఈ టెంపుల్ అన్నది 1130లో ఈ స్వామివారికి విగ్రహ ప్రతిష్ట జరిగిందని చెప్తూ ఉంటారండి. ఈ క్షేత్రంలో గోవిందరాజు స్వామి వచ్చేసి మనకి శేషశయనుడై అంటే పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటారండి. అంటే ఉత్తరం దిక్కున పాదాలు పెట్టుకుని దక్షిణ దిక్కులో ఆయన యొక్క శిరసను పెట్టుకుని శంఖుచక్రాలతోటి గద ఆయుధాలతోటి మనకి ఈ స్వామివారు అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. నాభి నుండి కమలంతో అంటే బ్రహ్మదేవుడి రూపంతో మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడకి గోవిందరాజు స్వామి ఏ విధంగా వచ్చారు అనేటువంటి విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి కళ్యాణ సమయంలో అంటే వెంకటేశ్వర స్వామికి పెళ్లి సందర్భంలో కుబేరుడి దగ్గర అప్పడగడం జరుగుతూ ఉంటుంది కదండి. మనకి అందరికీ తెలుసు ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో డబ్బులు ఏవైతున్నాయో అది లెక్కించడానికి అలసిపోయినటువంటి లెక్కించి అలసిపోయినటువంటి గోవిందరాజు స్వామి ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలోకి వచ్చి విశ్రాంతి తీసుకుని ఇక్కడే కొంచెంసేపు నిద్రించినట్టుగా చెప్తూ ఉంటారండి. అందుకని స్వామివారి ఇక్కడ మనకి ఏంటంటే శేషశయనుడై మనకి కనిపిస్తూ ఉంటారు. ఆదిశేషుడిపై పడుకున్నట్టుగా మనకి ఇక్కడ స్వామివారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. గోవిందరాజు స్వామి యొక్క క్షేత్రం అనేది అతి పురాతనమైనటువంటి క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి అండి. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ఎన్నో శాసనాలు ఈ రోజుకి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. మనకి మూడవ రాజరాజ చోళుడు కానీ లేదా విజయనగరం రాజులు కానీ యాదవరాజులు కానీ ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా స్వామివారికి సేవ చేసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉంటారండి. గోవిందరస్వామి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అవుతారండి. అంతేకాకుండా గోవిందరస్వామి యొక్క విగ్రహాన్ని చూసినట్లయితే ఈ విగ్రహం మనకి దశావతారం సినిమాలో కనిపించేటువంటి విగ్రహం ఒకే విధంగా ఉంటాయండి. దానికి గల స్టోరీని ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం గోవిందరాజస్వామి టెంపుల్లో చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో దీని అసలైనటువంటి విగ్రహం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం చితంబర క్షేత్రంలో విష్ణు ఆలయంలో ఉండేదండి. మనకి అక్కడ స్వామివారు శేషశయనుడై ఉండి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేవారు. కాకపోతే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రిమికంఠుడు అనేటువంటి శైవరాజు ఎవరైతే ఉన్నారో శైవరాజుకి అంటే శివభక్తుడు అనేటువంటి రాజుకి విష్ణు అన్న విష్ణు భక్తులన్నా కూడా అసలు నచ్చేది కాదు. ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అంటే విష్ణు భక్తులందరినీ కూడా శివభక్తులుగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో విష్ణుమూర్తి యొక్క ఆలయంపై దాడి చేయించి మనం చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహాన్ని సముద్రంలోకి తోయించడం జరిగింది. అంటే మనకి దశావతారం సినిమాలో స్టార్టింగ్ 15 నిమిషాలు జరిగినటువంటి బిట్లో అక్కడక్కడ కొన్ని కల్పిత పాత్రలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సముద్రంలోకి ఏ విగ్రహాన్ని అయితే తీసుకువెళ్ళారో అదే విగ్రహం ఈరోజు కూడా మనకి తిరుపతిలో అయితే కనిపిస్తూ ఉంటుందండి. మనకి ఆ విగ్రహాన్ని పోలి ఉన్నటువంటి మరొక విగ్రహాన్ని ఇప్పుడు మన గోవిందస్వామి యొక్క టెంపుల్లో అయితే ఇంత ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో సీతమృ క్షేత్రంలోని విష్ణు ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆలయంలోని కొంతమంది పూజారులు ప్రాణభయంతో ఈ ఉత్సవ విగ్రహాలను పట్టుకుని తిరుమల ప్రాంతంలో ఉన్నటువంటి రామానుజాచార్యుల దగ్గరికి రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత రామానుజాచార్యులకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన తర్వాత స్వామివారు ఇక్కడ తన ప్రియ శిష్యుడైనటువంటి యాదవరాజుకి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గోవిందస్వామి టెంపుల్లో కనిపిస్తున్నటువంటి స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఇది అసలైనటువంటి విగ్రహం కాదండి. ఎందుకంటే మనకి ఇందాక చెప్పినట్లుగా స్వామివారి యొక్క విగ్రహాన్ని సముద్రంలోకి విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టినటువంటి విగ్రహం ఏదైతే ఉందో కొంతమంది వైష్ణవ భక్తులందరూ కూడా విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. ఆ తీసినటువంటి విగ్రహాన్ని రామానుజాచార్యుల వద్దకు తీసుకొచ్చిన తర్వాత రామానుజాచార్యుల వారు ఆ విగ్రహాన్ని పరిశీలించి విగ్రహానికి బేట్లు ఉన్నాయి, విగ్రహానికి పగులు ఉన్నాయి, విగ్రహం కొంచెం డ్యామేజ్ అయిందనేటువంటి ఉద్దేశంతో విగ్రహానికి పూజలు చేయడానికి పనికిరాదు అనేటువంటి ఉద్దేశంతో అదే రూపంతో ఉన్నటువంటి స్వామివారి యొక్క అంటే గోవిందరాజ స్వామి యొక్క మరొక విగ్రహాన్ని అయితే తయారు చేయించడం జరిగిందండి. అలా తయారు చేయించినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్లో మనకి కనిపిస్తున్నటువంటి విగ్రహం ఏంటది.
ఈ విగ్రహాన్ని రాయితో తయారు చేయలేదండి, మనకి సున్నపు రాయి అదేవిధంగా బంక మట్టితో తయారు చేసినటువంటి స్వామివారికి విగ్రహం అండి. మనం చూసినట్లయితే సేమ్ రాయితో తయారు చేసినటువంటి విగ్రహం ఏ విధంగా కనిపిస్తుందో ఈరోజు కూడా స్వామివారు అదే ఆకారంలో అంత దివ్యమంగళకరమైనటువంటి రూపంతో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. మనకి సితంబరులో ఉన్నటువంటి నీ స్టార్టింగ్ చెప్పినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది కానీ, లేదా దశావతార మూవీలో మీరు చూసినటువంటి విగ్రహాన్ని సముద్రంలో పారేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఈరోజు కూడా మనకి తిరుపతిలోనే ఉందండి. తిరుపతిలో ఎక్కడ ఉందంటే మనకి మంచినీటి గుంట అనేటువంటి ప్రాంతంలో స్వామివారికి అయితే విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే పూజలకు పనిచేయనటువంటి విగ్రహాన్ని మంచినీటి గుంట అనేటువంటి ప్రాంతంలోకి అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు కింద స్వామివారి విగ్రహం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. మంచినీటి గుంట అంటే స్వామివారి చుట్టూ కూడా ఒక సరస్సులాగా మనకి ఉంటుందండి. అది 365 రోజులు కూడా నీరన్నది ఎండిపోదు ఇంకిపోదు, నిత్యం కూడా మంచినీటిలాగే కలకలాడుతూ ఉంటుందండి. ఈరోజు కూడా కొంతమంది భక్తులు అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహాన్ని కూడా పూజలు చేస్తూ ఉంటారండి. మీరు తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామివారికి అసలైనటువంటి విగ్రహాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. గోంద్రస్వామిని 1130 సంవత్సరంలో ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. ఈ గోంద్రస్వామి యొక్క టెంపుల్ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే అతి పురాతనమైనటువంటి చరిత్ర అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తిరుమల తిరుపతి వచ్చిన భక్తులందరూ కూడా తప్పనిసరిగా దర్శించవలసినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళకరమైనటువంటి క్షేత్రమే ఈ గోంద్రస్వామి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.